జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం గ్రామ శివారులో గల వ్యవసాయ విడి పనిముట్లను తయారు చేసే ఆర్ఎస్ ఇండస్ట్రీస్ ఓనర్ అయిన వడ్డేపల్లి జీవన్ కుమార్ మంచిర్యాలకు చెందిన వ్యక్తి. తన కంపెనీ కరోనా కారణంగా గత సంవత్సరం నుండి కూలీలు దొరకక మూసివేశాడు. అందులో విడి పనిముట్లను తయారు చేయడానికి ఉపయోగించే ఇనుము ఉంచి తాళం వేయగా ఈ నెల 1వ తేదీన ఉదయం వెళ్లి చూడగా అందులో గల సుమారు 10 టన్నుల ఇనుము, సుమారు 400,000 రూపాయల విలువ కల ఇనుము దొంగతనానికి గురైందని గుర్తించి జైపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా జైపూర్ ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి మంచిర్యాల డీసీపీ శ్రీ ఉదయ్ కుమార్ రెడ్డి మరియు జైపూర్ ఎస్సీపీ జి నరేందర్ ఆదేశాల ప్రకారం శ్రీరాంపూర్ సిఐ సంజీవ్ గారి ఆధ్వర్యంలో జైపూర్ ఎస్ఐ రామకృష్ణ తన సిబ్బందితో దొంగతనం జరిగిన రోజు నుండి ఎంతో చాకచక్యంగా పనిచేసి ఈ నెల 10వ తేదీన ఉదయం దొంగలను పట్టుకుని వారి నుండి సుమారు 10 టన్నుల ఇనుమును మరియు 2 ఆటోలు, 2 మోటార్ సైకిళ్లను, 4 నిందితులను పట్టుకున్నారు. అంతేకాకుండా వారు ఇంతకు ముందు ఇదే దొంగతనంలో మొదటగా తీసుకెళ్లి అమ్మిన ఇనుమును కొన్న వారి మీద కూడా కేసు నమోదు చేసి వారి నుంచి ఇనుమును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనపరుచుకున్న 10 టన్నుల ఇనుము విలువ సుమారు 4,00,000 రూపాయలుంటుంది. ఇక్కడ నుండి ఎవరైనా దొంగతనాలకు పాల్పడినా, చోరీ చేసిన సొత్తును కొన్నా వారి మీద కేసులు నమోదు చేయడమే కాకుండా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వారి మీద పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ శ్రీ ఉదయ్ కుమార్ రెడ్డి గారు హెచ్చరించారు. ఈ దొంగతనం కేసులో అత్యంత కీలకంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్న జైపూర్ ఎస్ఐ రామకృష్ణ మరియు తన సిబ్బంది అయిన కానిస్టేబుల్ రాజశేఖర్, సుబ్బారావు, శ్రీరాంపూర్ కానిస్టేబుల్ శ్రీనివాస్, జయచంద్రలను డీసీపీ శ్రీ ఉదయ్ కుమార్ రెడ్డి గారు మరియు జైపూర్ ఏసీపీ నరేందర్, శ్రీరాంపూర్ సిఐ టి సంజీవ్ గారు అభినందించి డీసీపీ గారి చేతుల మీదుగా రివార్డు అందజేశారు. ఈ నెల 1వ తారీఖు రోజు ఒక ఇండస్ట్రీలో దొంగతనమైంది. ఆర్ఎస్ ఇండస్ట్రీస్ ఓనర్ వడ్డపల్లి జీవన్ కుమార్ ఒక 10 టన్స్ వాళ్ళ తయారు చేసే మెటీరియల్ 10 టన్స్ ఐరన్ పోయింది స్క్రాప్, దగ్గర 4 లాక్స్ వర్త్ రూపీస్ స్క్రాప్ అది. అంటే దాని మీద ఇమీడియట్ గా ఈ జైపూర్ ఎస్సీ గారి ఆధ్వర్యంలో సిఐ జైపూర్ ఎస్ఐ తర్వాత సిఐ జైపూర్ శ్రీరాంపూర్ ఒక టీం ఫామ్ చేసి ఇమీడియట్ గా మనది దొంగతనమైనాక ఒక 3-4 డేస్ లోనే ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళని ఇంటరాక్షన్ చేస్తే దాదాపు ఇంటాక్ట్ ప్రాపర్టీ అంతా కూడా రికవర్ అయింది దొరికింది. వీళ్ళు మొత్తం గ్యాంగ్ ఒక 6 అయితే ఇప్పుడు మనకి 4 దొరికారు. మూటం తిరుపతి, మూటం సమ్మక్క, మూటం శ్రీనివాస్, మిర్యాల కమలక్క, వీళ్ళు 4 అరెస్ట్ చేసి వీళ్ళని ఇంటరాక్షన్ చేస్తే వీళ్ళు ఆ ఇద్దరికి బాణాల ప్రసాద్ అండ్ మల్లయాల శ్రీనివాస్ గంగయ్య వీళ్ళకి అమ్మినట్టు వీళ్ళు తాండూరు అయింది. ఇలాగా వీళ్ళ దగ్గర నుంచి కూడా ప్రాపర్టీ అంతా రికవర్ చేశాం. అయితే వీళ్ళ మీద పాత కేసులు కూడా ఉన్నాయి. జమ్మికుంట పట్టణంలోని కిరాణా దుకాణాలు, రైస్ డిపోలు, ఎల్పీజీ గ్యాస్ సూపర్ మార్కెట్లలో తోనికలు కొలతల శాఖ కరీంనగర్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ విజయసారథి, జిల్లా ఇన్స్పెక్టర్ రూపేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు చేశారు. అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో మిగతా దుకాణాలకు వ్యాపారస్తులు బంద్ చేశారు. తనిఖీలో భాగంగా జోనల్ అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ, పట్టణంలోని కిరాణా షాపులను, రైస్ డిపోలను, గ్యాస్ దుకాణాలను, సూపర్ మార్కెట్లలో తనిఖీ చేసి ప్యాకింగ్ సామాగ్రి, సరుకుల బరువు, నిర్ణీత విక్రయ తేదీ గడువు వివరాలను పరిశీలించామన్నారు. అందులో నిబంధనలు పాటించని 6 షాపులకు కేసు నమోదు చేసి జరిమానా విధించామని తెలిపారు. తాము తనిఖీలు చేస్తున్నామనే సమాచారంతో దుకాణాలు, వ్యాపారాలు బంద్ చేశారన్నారు. త్వరలో మళ్లీ తనిఖీలు చేస్తామని తెలిపారు. వినియోగదారులు మోసపోకుండా సరుకులు కొనుగోలు సమయంలో జాగ్రత్తలు వహించాలన్నారు. జోనల్ అసిస్టెంట్ కమిషనర్తో పాటు తూనికలు కొలతల జిల్లా ఇన్స్పెక్టర్ ఆర్ రూపేష్ కుమార్ ఉన్నారు. విజయసారథి, ఏసీ లీగల్ మెట్రాలజీ, అసిస్టెంట్ కమిషనర్ లీగల్ మెట్రాలజీ, కరీంనగర్. నేను కరీంనగర్ జోన్ మొత్తం చూస్తాను. ఇక్కడ లోకల్గా కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇన్స్పెక్టర్ ఉన్నారు, రూపేష్ కుమార్. ఇవాళ మా డిపార్ట్మెంట్కి సంబంధించిన దాంట్లో మేము చూసామండి, ప్యాకేజెస్ చూసాము. ఇవాళ పర్టికులర్గా కొన్ని కిరాణా ఐటమ్స్ ఎక్కువ చూసాము, కిరాణా షాప్స్ కానివ్వండి, డ్రై ఫ్రూట్ షాప్స్ కానివ్వండి,
తర్వాత ఒకటి గ్యాస్కి సంబంధించింది కూడా ఒకటి చూశాము, కేసు కూడా రాశాము ఎల్పిజి సిలిండర్స్కి సంబంధించి. ఆరుగురిలో నలుగురికి పెనాల్టీ వేశామండి, 40,000 పెనాల్టీ ఇప్పటివరకు కలెక్ట్ చేశాము. ఇంకొక రెండు కేసులు పెండింగ్ ఉన్నాయి, ఒకటి రైస్ మిల్ కూడా చూసాం, రైస్ షాప్ కూడా చూసాం, షార్ట్ పేమెంట్ ఉన్నాయి, అన్నీ కూడా షార్ట్ ఉన్నాయి. అది అది కేసు పెండింగ్ అట్లాగే పెట్టాము, ఎందుకంటే దాన్ని ఇంకా కొంచెం ఫర్దర్ చూడాల్సి ఉంటుంది. మేమేం చూస్తామంటే మామూలుగా ఒక ప్యాకేజ్ ఉందనుకోండి, కంప్లీట్ అడ్రస్ ఉందా, మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్ లేదా ప్యాక్ చేసిన వ్యక్తి యొక్క అడ్రస్, వస్తువు పేరు, నెట్ క్వాంటిటీ ఎంత బరువు ఉంది, ఎంఆర్పి ఎంత, ఏ డేట్న ప్యాక్ చేసింది, ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయా లేదా అనేది చూస్తాను. అవి లేని వాటికి వాళ్ళ కేసెస్ చేసాం. పేమెంట్ కూడా చూస్తాము, షార్ట్ పేమెంట్ అది వీడు తయారు చేసినా కానీ లేకపోతే ఇప్పుడు వేరే అది ఉంది బ్యాగ్ అది కరెక్ట్ ఉందా లేదా అనేది క్రాస్ చెక్ మళ్ళీ మేము చూస్తాం. ప్రతి ఇది కూడా వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ చేసినటువంటి పేమెంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా చూస్తాం. రైస్ బ్యాగ్స్ మాత్రం అన్నీ కూడా 25 kg బ్యాగ్స్ చూసాం, హాఫ్ కేజీ యావరేజ్గా తక్కువ ఉంది ప్రతి దాంట్లో కూడా. అదొకటి కేసు వేస్తే ఇవాళ మళ్ళీ బంద్ చేసిందండి. ఇప్పుడు ఈ రైస్ బ్యాగ్ మీరు గమనించుంటారు, ఇప్పుడు ఈ రైస్ బ్యాగ్ అయినా జిల్లా వ్యాప్తంగా ఇదే రకంగా చెప్పారు సార్, అంటారా ఒకటి రెండు స్టార్ట్ చేయగానే బంద్ అయ్యాయి, బంద్ చేసి అంటే వాళ్ళ మీద ఏమన్నా రావే చర్య వస్తాం కదా, ఎన్ని రోజులు బంద్ చేస్తాను పర్టికులర్గా ఇంకా ఇంకోసారి చూస్తాము. రైస్ బ్యాగ్ రైస్ బ్యాగ్ అయింది, షార్ట్ పేమెంట్ కింద ఒక కేసు చేశాము, అది కంపౌండింగ్ ఫీ కూడా చేయలేదు, ఎందుకంటే ఇంకా కొంచెం చూడాల్సి ఉంటుంది. ఫైన్ అయిందా సార్? రైస్ షార్ట్ పేమెంట్ ఉంది, ఫైన్ అయ్యలేదు రైస్ బ్యాగ్, ఫైన్ బ్యాగ్ రైస్ వేయలేదు, తక్కువనే కదా. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేశారు. పెట్రోల్ డీజిల్ వంట గ్యాసు ధరలను పెంచినందువలన నిరసన తెలియజేశారు. సామాన్య ప్రజల్ని ఇలాంటి ధరలు పెంచి మోడీ ప్రభుత్వం ఇలాంటి కష్టకాలంలో ధర పెంచకుండా చూడాలని మేడిపల్లి మండల అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి నరేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ నరసయ్య, రమేష్ రెడ్డి, నర్సిరెడ్డి, దామోదర్, లక్ష్మణ్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక పక్క ప్రజలు కరోనాతో మన భారతదేశంలో అల్లాడుతుంటే ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ ధరలను అలాగే వంట గ్యాస్ ధరలను అధికంగా పెంచుతూ రోజు రోజుకు ప్రజల్ని ఇంకా ఇబ్బందుల్లో బలహేస్తూ ఉన్నది. దీనిని మేము మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ప్రజల భాగోగులు దృష్టిలో ఉంచుకొని ప్రజల పక్షాన నిల్చుంటే ఓకే, లేదంటే రోజు రోజుకు మా ఉద్యమం తీవ్రతరం చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలుస్తుందని చెప్పి హెచ్చరిస్తూ, ఒక పక్క మీరు మేము ఇది చేసినాం అది చేసినాం అని అంటారు, ఇన్ని కోట్లు విడుదల చేసినాం కరోనా కని అంటారు, ఎవరు లబ్ధి పొందిరు వాటి ద్వారా అని చెప్పి సామాన్య ప్రజలు ఎవరు లబ్ధి పొందిరు అని అడుగుతా ఉన్నాం. అట్లానే రాష్ట్రంలో దేశంలో హాస్పిటళ్లలో దవాఖానలో దోచుకుంటూ ఉంటే సామాన్య ప్రజలు ఇలా తీయడానికే అల్లాడుతున్న ప్రజలు హాస్పిటల్లో 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టిస్తా ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు? విద్య వైద్యం అనేది ఉచితంగా కార్పొరేట్ స్టైల్లో మీకు మీకు ఏమి ఇబ్బంది కలుగుతా ఉన్నది? అసలు మీరు హాస్పిటల్ని ఆపే శక్తి లేదా మీ దగ్గర అని చెప్పి అడుగుతున్నాం. ఇలా తీవ్రంగా దోచుకుంటా ఉన్నాయి ప్రజల్ని, సామాన్య ప్రజల్ని, మీరు ఏం చేస్తా ఉన్నారు? ప్రభుత్వంలో ఉండి అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ప్రజల పక్షాన్ని నిలబడాలా, ప్రజలకు మేలు చేయాలని చెప్పి, లేదంటే మీరు అటు మీరు బంధుకున్నారు, అంటే రాబో కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, నీతి నిజాయితీ పాలన చేస్తుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! కరీంనగర్ మున్సిపాలిటీలో కోట్లు ఖర్చు పెట్టి స్మార్ట్ సిటీగా తయారు చేస్తున్నామని చెప్తున్న అధికారులు మిషన్ భగీరథ నీరు వృధాగా పోతున్నా పట్టించుకోవటం లేదు. గతంలో కూడా నీరు వృధాగా పోతున్న వీడియోలను మున్సిపల్ కమిషనర్ గారికి డైరెక్ట్గా పంపించడం జరిగింది. అయినా మున్సిపల్ కమిషనర్ గారు కనీసం స్పందించలేదు.
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు ఇలా దుర్వినియోగం చేస్తూ ఈ భగీరథ నీళ్లు కళ్ళ ముందు పోతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భగీరథ నీళ్లు పోవడం వలన చెట్లు వేర్లు కదిలి ఎదురుగా ఉన్న ఇళ్లకు నష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. ఇకనైనా మున్సిపల్ కమిషనర్ మరియు సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని, నీటిని వృధాగా పోకుండా చూడాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. జమ్మికుంట మండల పరిధిలోని కొరపల్లి గ్రామంలో బీజేపీ మండలాధ్యక్షుని ఆధ్వర్యంలో ప్రధాని మోడీ బండి సంజయ్ కుమార్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు బీజేపీ నాయకులు. పంటలకు మద్దతు ధరలు పెంచినందుకు గాను జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్రావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రధాని మోడీ ఎంపీ బండి సంజయ్ కుమార్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంపత్రావు మాట్లాడుతూ రైతులకు లాభం చేకూర్చే విధంగా రైతు పక్షపాతి అయిన కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఐలయ్య యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి పూలూరి ఈశ్వర్, తాటికంటి రవి, బండారి శ్రీనివాస్, రవి, కోరపల్లి బీజేపీ రైతు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ నెల 21వ తేదీ నుండి 18 సంవత్సరాల పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు గిరవెన్న ఐలయ్య గారి ఆధ్వర్యంలో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏదైతే కరోనా వచ్చిన తర్వాత ఈ దేశంలో ప్రపంచంలోనే అతి తొందరగా వ్యాక్సిన్ తీసుకువచ్చి ఫ్రీ వ్యాక్సిన్ ఈ దేశంలో ఈ రాష్ట్రాలకు ఇచ్చి వ్యాక్సిన్ వేపించడం జరుగుతుంది. అలాగే కరోనా టైంలో లాక్డౌన్ విధించి నిత్యావసర సరుకులు అయితే ఏమవుతున్నాయో అవి ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఈ దేశం మొత్తంలో. అలాగే ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రైతు ఈ దేశానికి వెన్నెముక, రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం ఎప్పుడు బాగుపడదనే ఉద్దేశంతో ఈరోజు నిన్నటికి నిన్న మనమైతే ఏవైతే వడ్లు కానీ పత్తి కానీ చిరుధాన్యాలకు కానీ మద్దతు ధరను పెంచి ఈరోజు 1860 రూపాయలు ఉన్న దాన్ని 1960 రూపాయలకు పెంచినటువంటి ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది. ఇంకో విషయం, ఈరోజు మనం వేసే డీఏపీ బత్తాకు మనం ప్రైవేట్గా కొనుకొచ్చుకున్నట్లయితే 2400 రూపాయల పెట్టి కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఈ దేశంలో రైతే రాజు అని చెప్పేసి ఏదైతే నినాదం ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు దానికి 1200 రూపాయల సాక్షాత్ సబ్సిడీ ఇచ్చి దాన్ని ఈరోజు మనకు 1200 రూపాయలకు వచ్చేటట్టే ఈ డీఏపీని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ తెలంగాణలో అతివేగంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఆ సమీకరణలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందుండి ఈ రాష్ట్రంలో 2023లో నరేంద్ర మోడీ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో 2023లో అధికారం తెచ్చేదాకా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిద్రపోకుండా పనిచేసి 2023లో అధికారం తేవటమే మా లక్ష్యంగా మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రశేఖర్ రావు గారు ఇప్పటికీ కూడా ఈ ఐకేపీ ధాన్యాలు ఉన్నటువంటి వడ్లను మిల్లకు చేర్చలేని దౌర్భాగ్య పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి ఈ ముఖ్యమంత్రి గారు రైతులకు ఇంకేం చేస్తారు? ఈరోజు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ కాలేదు. ఈరోజు డబ్బులు వేస్తామన్నాడు, డబ్బులు వేయట్లేదు. ఈరోజు ఐకేపీలో ఇవాళ వడ్లు పోతే రేపే వస్తాయి అన్నాడు, నెల రోజులుగా ఆయన అకౌంట్లలో డబ్బులు పడట్లేదు. మరి దళితుడికి ముఖ్యమంత్రి అన్నాడు, దళితుడికి ముఖ్యమంత్రి లేదు. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం లేదు. డబ్బులు బెడ్రూమ్ అన్నాడు, ఉన్న ఇళ్లను ఊరగొడుతుండు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రజలకు ఏం చేస్తున్నారని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.
జగిత్యాల జిల్లాలో కరోనాతో మృతి చెందిన వారి పేద కుటుంబాలకు బాసటగా మండల న్యాయ సేవాధికార సంస్థ మరియు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక జిల్లా కోర్టు భవనముల సముదాయంలో రెండో అదనపు జిల్లా జడ్జి జి సుదర్శన్, జూనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వరరావు, మొదటి అదనపు జడ్జి నిహారిక, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేందర్, ప్రధాన కార్యదర్శి కె చంద్రమోహన్, జిల్లా సంక్షేమ అధికారి నరేష్లు పాల్గొన్నారు. ఈ నిత్యావసర సరుకులు సుమారు 27 పేద కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా బాలల సంరక్షణ హెల్ప్ లైన్ను జిల్లా అదనపు జడ్జి సుదర్శన్ ఆవిష్కరించారు. కరోనాతో మరణించిన అమరులకు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు న్యాయమూర్తి సుదర్శన్ మాట్లాడుతూ, కష్టకాలంలో నిరుపేదలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని, అలాంటి వారిని ఆదుకునేందుకు మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రోసరీస్ మేము ఇస్తాము అని అంటే మాకెందుకో మనసు నచ్చలేదు. ఎందుకనంటే ఎవరో ఇచ్చిన దాన్ని మేమేదో ముందు నిలబడి మేము ఇవ్వటం ఏంటి? మనమే కాంట్రిబ్యూట్ చేసుకొని మనమే మన బాధ్యత కూడా ఉంది కదా. మనం కూడా ఎంతో కొంత మరి సమాజం పట్ల బాధ్యత కలిగి ఉన్నాం కదా. మనమే ఎందుకు సహాయం చేయకూడదు అనేటువంటి తలంపు వచ్చినప్పుడు మా ఆఫీసర్స్ అందరం కూడా మేమే మరి దీన్ని చేయాలని తలంచినాము. దానికి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా సహకరించడం జరిగింది. అందుకు బార్ అసోసియేషన్ వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. మరి ఈ కార్యక్రమం చేయటానికి ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అని అనుకున్నప్పుడు డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ని సంప్రదించడం జరిగింది. వారి ద్వారా వీరిని ఐడెంటిఫై చేయడం జరిగింది. జిల్లాలో ఇంకా చాలామంది ఉన్నారని వారు తెలియజేస్తున్నారు. అయితే మేము ముఖ్యంగా పూర్తిగా ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి లట్టు జగిత్యాల కోర్టు జ్యూరిస్డిక్షన్లో ఉన్న వారికి మరి ఇవ్వాలని తలంచడం జరిగింది. అందులో 27 కుటుంబాలను మరి వారు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, అంగన్వాడీ టీచర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఈ పిల్లలకి కానీ ఈ పిల్లల తల్లిదండ్రుల నుండి వీళ్ళ బంధువుల నుండి కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మండల్ న్యాయ సేవా సంస్థ ఉంది. మండల్ న్యాయ సేవా సంస్థను మీరు ఎప్పుడైనా కూడా సంప్రదించవచ్చు. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్తో నేను తెలియజేసేది ఏంటంటే, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో పేదవారికి ఏ విధమైనటువంటి న్యాయ సంబంధమైనటువంటి సమస్య ఉన్నప్పటికీ వారికి మరి ఆస్తి తగాదాలు కావచ్చు, కుటుంబపరమైనటువంటి తగాదాలు కావచ్చు, ఇంకే విధమైనటువంటి తగాదాలు ఉన్నప్పటికీ కూడా లేదు అని అంటే, ఇప్పుడు కొన్ని సందర్భాలలో ఈ డెత్ సర్టిఫికెట్స్ కానీ లేకపోతే మరి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఏ విధమైనటువంటి సర్టిఫికెట్స్ కూడా
ఇబ్బందులు జరిగి మీకు లేదే వాళ్ళ ఈ పిల్లల ఈ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఇప్పుడు పిల్లలు ఉన్నారో వీళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తి విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ మండల న్యాయ సేవా సంస్థ ఉంది. మేము ఇక్కడ మీరు ఒక మాకు ఒక అప్లికేషన్ తీసిచ్చినట్లయితే ఒక అప్లికేషన్ ఇచ్చినట్లయితే ఉచితంగానే మరి ఆ కన్సర్న్డ్ MRO గారిని సంప్రదించి దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు నిత్యావసర సరుకులను వెంటనే తగ్గించాలని AICC పిలుపు మేరకు TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ MP పొన్నం ప్రభాకర్, కరీంనగర్ DCC ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట అధ్యక్షుడు కె వెంకన్న ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పట్టణంలోని EOC పెట్రోల్ బంక్ వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సాయిని రవి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూదరి రేణుక, శివకుమార్ గౌడ్, సలీం పాషా, హైమద్, బుర్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంటే కరోనా సమయంలో దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు సహాయం చేయాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంవత్సర కాలంలో 24 రూపాయలు సుమారుగా 24-25 రూపాయలు డీజిల్ మీద పెట్రోల్ మీద ధరలు పెంచినాయి. నిత్యావసర వస్తువులు కొనేటువంటి పరిస్థితుల్లో గృహిణులు లేరు. ఇవాళ 90-90 రూపాయలు ఉన్నటువంటి ఒక లీటరు వంట నూనె ఇవాళ 180-180 రూపాయలకు చేరుకున్నది. కరోనా సమయంలో ఈ రాష్ట్ర ప్రజలకు సేవలు అందించి సహాయం చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మీద వచ్చేటువంటి ట్యాక్స్ని ఇవాళ ఆదాయంగా చూస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రవాణా రంగం కుదేలైపోతున్నది. ఆటోలు, క్యాబ్ డ్రైవర్లు పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరల వల్ల అవస్థలు పడుతున్నారు. అందుకనే వెంటనే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలి. కర్ణాటక మాదిరిగా మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక కూడా మనకంటే 4 రూపాయల తేడా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఆయిల్ కంపెనీలతో మాట్లాడి డీజిల్ ధరలు తగ్గించాలి, లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్నటువంటి ట్యాక్స్లోకి వెళ్ళైనా కానీ ట్యాక్స్లు తగ్గించుకొని ప్రజల మీద పడుతున్నటువంటి భారాన్ని తగ్గించాలి. నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలు, వ్యవసాయ చట్టాల వల్ల సరుకులను ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు అనేటువంటి తీసుకొచ్చినటువంటి చట్టం వల్లనే ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఇవాళ వ్యవసాయ చట్టాలు, ఆ తర్వాత వాటి యొక్క ప్రభావమే ఇవాళ నిత్యావసర సరుకుల ధర యొక్క పెంపు జరుగుతుందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. దేశ ప్రజలు అవస్థల్లో ఉన్నారు. కరోనా నేపథ్యంలో వెంటనే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలి, నిత్యావసర వస్తువుల యొక్క ధరలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఈనాడు AICC అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి పిలుపు మేరకు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలు, అదేవిధంగా గ్యాస్ కావచ్చు, వంట సామాన్లు కావచ్చు, నిత్యావసర సరుకులపైన అమాంతం ఏకంగా ఒకేసారి రేట్లు పెంచుకుంటున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఇలా కరోనా కష్టకాలంలో అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఎట్ల బతకాలి, ఎట్ల ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా దేశంలో రాష్ట్రంలో అనేకమైన ఇబ్బందులతో కూడుకున్నటువంటి వ్యవహారం నడుస్తూ ఉంటే ఇలా వాళ్ళ ఇష్టానుసారంగా ఏ దేనిపైన వారికి దానిపైన రేట్లు పెంచుతామనే దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన, యువజన కాంగ్రెస్ పక్షాన ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం వల్ల అలాంటి మధ్యతరగతి కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు పాలవుతున్నాయో అసలు తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు చూసినట్టయితే వంట గ్యాస్ కాంగ్రెస్ హయాంలో 425 రూపాయలు ఉండే గ్యాస్ ఇప్పుడు మోడీ గారి పాలనలో 1000 రూపాయలకు పెరిగింది. అంటే ప్రజలారా మీరు గమనించండి, నూనె ధర చూసిన నూనె, ఉప్పు, చింతపండు, పప్పు ఏది చూసినా కూడా 2 రూపాయలు ఉన్న తప్ప ఇప్పుడున్న రోజులకు తేడా మీరే గమనించండి. ప్రజలారా ఏదైనా ఆలోచించండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిందిగా కోరుకుంటూ వెంటనే ఇలాంటి నిత్యావసర సామాగ్రి రేటుతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గించాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.
రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలపై నిరసిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వినూత్నంగా పెట్రోల్ బంక్ ఎదురుగా జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారిపై అరగంటకు పైగా రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడి నిలిచిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాస్తా రోకోను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ ఆదిరెడ్డి లక్ష్మారెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు శంకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పెట్రోల్ బంక్ సమీపంలో వినూత్న నిరసన వ్యక్తం చేశారు. నన్న మోడీ గారి మాట ఏమైందని ఈ సందర్భంగా మేము మోడీ గారిని ప్రశ్నిస్తున్నాము. అంటే కళ్ళబొల్లి మాటలు చెప్పి వాస్తవమైన అధికారమే ధ్యేయంగా వాస్తవమైన వాటికి విరుద్ధంగా ఆయన వాస్తవ అభిప్రాయ ఆయన అభిప్రాయాలకు విరుద్ధంగా అమలుకు సాధ్యం కానటువంటి మాటలు చెప్పి ఈనాడు ప్రజలకు సామాన్యుని నడ్డి విరుస్తున్నటువంటి మోడీని గద్దె దించాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. కాబట్టి ప్రజలందరూ మోడీ ఆనాడు ఏమన్నాడు, ఈనాడు ఆయన ఆనాడు అన్నదానికి వ్యతిరేకంగా ఎలాంటి పరిపాలన చేస్తుందని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి పౌరుని పైన ఉన్నది. రాబోయే ఎలక్షన్లలో నీవు చెప్పినటువంటి వాగ్దానాలకు నీవు ఇచ్చినటువంటి హామీలకు వ్యతిరేకమైన పరిపాలన చేస్తున్నావని చెప్పి గద్దె దించేయాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. ఈ సభాముఖంగా ఈ సందర్భంగా నేను మోడీ గారికి ఒక్కటే చేస్తున్నా, అంటే నీవు ప్రతి నల్లధనాన్ని వెలికితీసి ప్రతి సామాన్యుని ఖాతాకు 15 లక్షలు వేస్తాయన్న సంగతి ఏమైంది? ఆనాడు మామూలు పెరిగిన దానికే నువ్వు గగ్గోలు పెట్టినటువంటి నీవు ఇలా ఇన్ని రేట్లుగా, అంటే సెంచరీ పెట్రోల్ ధర చూస్తే సెంచరీకి చేరుకున్నది, వంట గ్యాస్ ధరలు చూస్తే డబుల్ సెంచరీ, అంటే సెంచరీలో వీరుని అయ్యింది అని నేను ఈ సందర్భంగా నేను మోడీ గారిని ప్రశ్నిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి మండల కేంద్రం లోపల భారతదేశం అంతటా కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనం ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మోడీ, నేను నీతివంతుణ్ణి, నా టైంలో ఎలాంటి కుంభకోణాలు లేవు, మేము నేను నిజాయితీ ఉన్న నాకు భార్య పిల్లలు లేరని చెప్పుకుంటున్నాడు. అంతకంటే అవినీతి ఆదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు దోషి పెడుతూ ఇంకా ముందు 20 సంవత్సరాలు అయినా కానీ భారతీయ జనతా పార్టీ కొట్లాడేంత ఖర్చు పెట్టేంత అక్రమ సంపాదన చేస్తున్నాడు. నిజంగా నేను చెప్తున్నా, నీకు మోడీ, నీకు పిల్లలుండి, నీకు సంసారం ఉండి నువ్వు నిజంగా కుంభకోణాలు చేసిన మేము హర్షిస్తాం. ఎందుకంటే నీతో ఒక 10 కుటుంబాలు బాగుపడతాయి. కానీ నువ్వు మతవాదంతో హిందూ మతవాదాన్ని పెంచి పోషించడానికి కోసం మేము చేస్తున్నటువంటి ఈ దోపిడీ విధానం నిజంగా ప్రజలు ఖండిస్తారు. ఎక్కడ ప్రపంచంలో కూడా ప్రజాస్వామ్య దేశాలలో కులపరంగా కానీ మతపరంగా కానీ శాశ్వతంగా ఎవడు ఒక రాజ్య వ్యవస్థను నిర్మించలేదు. ఒకవేళ నిర్మించినది మోడీ నీలాంటి వాళ్ళకి అది టెంపరీ అప్పటి మందమే తప్ప అంతకంటే ఎక్కువ నువ్వేమి సాధించలేవు. హిందువుల మనోభావాలను రెచ్చగొట్టుకుంటూ ఇన్ని రోజులు గెలిచినావు, అది కూడా పబ్లిక్ గమనించిర్రు. నువ్వు పెంచినటువంటి ధరలు, ఇప్పుడు కోవాక్సిన్ కోవిషీల్డ్ ఇప్పుడు నువ్వు బయట దేశాలకు అంతటికి అమ్ముకొని కొంచెం గొప్ప ఇచ్చుకుంటాం, మళ్ళీ 25% నువ్వు కార్పొరేట్ వ్యవస్థలకు ఇస్తున్నావు, కార్పొరేట్ హాస్పిటల్స్ ఇస్తాయని చెప్తున్నారు. ఇది ఏంటంటే వాళ్ళకి వెసులుబాటు కల్పించుకుంటా ఇక్కడ నువ్వు షార్టేజ్ చేస్తావు. వీళ్ళందరూ ఆన్లైన్ బుకింగ్ అంటున్నారు. నీకు మండల వ్యవస్థలు, మండలాలలో ప్రతి గ్రామాలలో ఆయాలు ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు. ఇంతకు ముందే మనం ఏదైతే పోలియో టీకాలు కానీ ఇతరత్ర చిన్నపిల్లల టీకాలు కానీ వేస్తాని కోసం మనకు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది. గ్రామ గ్రామాన పనిచేసేటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళందరితో నువ్వు పెట్టే టైం ఏదైతే పోలియో తీస్తారో ప్రపంచం అంతటా పోలియో చుక్కలు వేస్తానికి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కర్స్ ఉన్నారో దాన్ని నువ్వు ఉపయోగించుకొని ఈ వ్యాక్సిన్ కూడా నువ్వు పెట్టే టైం భారతదేశం మొత్తం వేపించినట్టుంటే నువ్వు నిజంగా హీరో అవుతావు.
లేకపోతే నీ చెప్పుడు మాటలు ఇంకా వినేటట్టు లేరు భారతదేశ ప్రజలు, ఖబర్దార్ మోడీ కేసీఆర్ అని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్, జై జగత్. డీజిల్ పెట్రోల్ పెంపుకు నిరసనగా శుక్రవారం జగిత్యాలలో డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నాయకత్వంలో ఆటోను తాడుతో లాగుతూ నిరసన తెలిపారు. జీవన్ రెడ్డి ఇంటి నుండి నాయకులు తహసీల్ చౌరస్తా మీదుగా కొత్త బస్టాండ్ వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అరెస్టు చేసి వాహనంలో ఎక్కిస్తుండగా స్వల్ప అస్వస్థతకు గురికాగా కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. 200 మంది నాయకులు కార్యకర్తలను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో జగిత్యాల కొత్త బస్టాండ్ ప్రాంతం ఒక్కసారిగా రణరంగంగా మారింది. కాంగ్రెస్ శాంతియుత నిరసనలో తీవ్ర ఉద్రిక్తత, పోలీసులకు నాయకుల మధ్య వాగ్వాదం, నాయకులను నిర్బంధించి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలింపు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి మధుతో సహా పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల వైఖరిని ఖండించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుంటి జగదీశ్వర్, బండశంకర్, తాటిపర్తి విజయలక్ష్మి, దుర్గయ్య, మసత్తి రమేష్, తాటిపర్తి శోభారాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలతో పెట్రోల్ డీజిల్పై మోపుతున్నటువంటి అధిక భారంతో వాళ్ళు ఒకవైపు దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజానీకం
ఇలా యావత్ భారతదేశంలో లాక్డౌన్లతో ఉపాధి కోల్పోయి ఏ విధమైనటువంటి ఒక జీవన వృత్తి పొందలేని పరిస్థితులలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఒక దృష్ట్యా ఇలా సాధారణ ప్రజానీకాన్ని ఆదుకోవాల్సినటువంటి ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా ఆర్థికంగా చేయూతనివ్వకుండా దేశ పురోగతికి ప్రధానమైనటువంటి పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అటు ఉత్పాదక రంగమే గానివ్వండి పారిశ్రామిక రంగం సర్వీస్ సెక్టర్ వ్యవసాయ రంగం ఏదైనప్పటికీ కూడా దేశ పురోగతిలో ప్రధాన పాత్ర పోషించేది పెట్రోలియం ఉత్పత్తులు అటువంటి పెట్రోలియం ఉత్పత్తుల ఇవాళ ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయంలో అంటే 2014 మేలో దాదాపు 100 రూపాయల పైన బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర అంటే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $100 పైగా ఉన్న పరిస్థితులప్పుడు మరి ఆనాడు 70 రూపాయలకు పరిమితమైనటువంటి ఒక పెట్రోల్ లీటర్ అట్లాగే 50 రూపాయలకు పరిమితమైనటువంటి డీజిల్ ఈ రోజు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ అడివల హైయెస్ట్ అంటే నిన్న మొన్నటి వరకు ఏదైతే ఉందో 50-60 రూపాయల డాలర్లకు మాత్రమే పరిమితమై ఉండే ఇవాళ ఏదైతే ఉందో $70 చేరుకోవడం జరిగింది అంటే $70 చేరుకున్న పరిస్థితులలో శాంతియుతంగా అని చెప్పంటో నేను ఇవాళ కరోనా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అందరం కూడా మాస్కులు ధరించి ఏ విధంగా శాంతికి విఘాతం కలగకుండా ఏ విధంగా ఆటో కార్మికులు ఏదైతే ఉన్నదో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో మరి భారం అధికమైందో మరి ఆటో కార్మికుడు డ్రైవర్ ఏదైతే ఉందో తాళ్లతో లాక్కుంటా మరి నిరసన తెలిపి శాంతియుతంగా మేము పెట్రోల్ పంప్ ముందు మరి ధర్నా చేస్తే మరి పోలీస్ అధికార యంత్రాంగం ఇంత అత్యుత్సాహం ఎందుకు మాకు తెలుస్తలేదయా మరి వాళ్ళకి ఏ మెడల్ వస్తో ఏంటో వాళ్ళకి ఏ మెడల్ వస్తో ఏంటో తెలుసులే చెప్పి అంటున్నా మరి వాళ్ళ వాహనాలకు ఏదైతే ఉందో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం లేదా ఇలా పోలీస్ వాళ్ళకి ఏదైతే ఉందో ప్రత్యేక కూపన్ నుండి స్పెషల్ కూపన్తో ఏమన్నా మీకు స్పెషల్ రిలాక్సేషన్ ఉందా మేము ఏదైనా పెట్రోల్ పంప్కు విధ్వంసం కలిగిస్తే మేము ట్రాఫిక్ కూడా ఏ విధమైనటువంటి ఒక విఘాతం కలిగించకుండా మీకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకునే అవకాశం కలిగించి మేము కేవలం నిరసన టోకల్ స్ట్రైక్ చేస్తే మరి పోలీస్ అధికార యంత్రాంగం మహిళలు ఆడబిడ్డను కూడా చూడకుండా ఒక్క ఒక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒక అమ్మాయిని ఎత్తుకపోతాడా కెన్ ఇట్ బి పాసిబుల్ ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం అని చెప్పంటు నేను మా యూఎన్ కాంగ్రెస్ మిత్రుడు ఏదైతే ఉందో పాపం ఆయన ఎప్పుడైతే నన్ను బలవంతాలు లాక్కపోవాలని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయబోతే అవి చెయ్యి వడి తిప్పితే పాపం చెయ్యి మొత్తం బ్లీడింగ్ అయిందని చెప్పంటు చెయ్యి మొత్తం బ్లీడింగ్ అయిందని చెప్పంటు ఒక చట్టసభకి ఎన్నికైనటువంటి ఒక ప్రజాప్రతినిధిని మేమంతా ఒక 15 నిమిషాలు కూర్చున్నామే ఎక్కువ లేకపోతే ఇంకో 15 నిమిషాలు కూర్చొని మేము కలెక్టర్ గారు వివరణ ఇద్దామని చెప్పని భావించాం. పచ్చదనంతో పాటు ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చింతకుంట చెరువు వద్ద పట్టణ ప్రగతి నిధుల నుండి 37 లక్షల రూపాయలతో పార్కు నిర్మాణం మరియు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం కోసం శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరియు మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్. నూతనంగా ప్రారంభిస్తున్న వ్యాయామశాలను ప్రారంభించారు ఎమ్మెల్యే. నేటి నుంచి మానవ జీవితంలో వ్యాయామం అత్యంత ముఖ్యమని, పార్కులలో పచ్చదనంతో పాటు వ్యాయామం అత్యంత ముఖ్యమని దీంతో రాష్ట్ర
ప్రభుత్వం అన్ని పార్కులలో విశాల ప్రదేశాల్లో ఓపెన్ జిమ్లు నిర్మిస్తోందని, పట్టణ ప్రజల కోసం రానున్న రోజుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మారుతి ప్రసాద్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ బాలే లతాశంకర్, ఆవారి శివ, కేసరి బాబు మరియు కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, తెరాస పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, మున్సిపల్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు బాలశంకర్ ఎప్పుడు చాలా అపరిశుభ్రంగా ఉండాడు. అట్లనే మా సోదరి చైర్మన్ గారు కూడా చెప్పారు, దుర్గంధం వస్తుండడు. ఇక మన భాషలో చెప్పాలంటే పూర్తి గలీజ్ ఉంటుండే. ఈ చెరువు దగ్గరికి వస్తే పరిసర పరిసర ఉంటుండే. అసలు నిలబడి రాకపో, నడరాకపో, ఆ మడి లేకుండా కొద్దిగా వెనుకకి వస్తే కథం. ఇక ఇదికైతే వచ్చే ప్రసక్తి లేదు. అప్పుడు ఆ పనులు జరుగుతున్న సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప ఆలోచన చేసిర్రు. అసలు ఈ భారతదేశంలో అయితే అసలు ఎవరు ఆలోచించలే, ప్రపంచంలో ఎవరు ఆలోచించలే, చెరువులు మంచిగా చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న ప్రతి చెరువు మంచిగా చేయాలి అనే ఆలోచనలో జగిత్యాల నియోజకవర్గంలో 172 చెరువులండి, 172 చెరువులు కూడా తూములు మంచిగా వేసుకున్నాం, మతలు మంచిగా వేసుకున్నాం, కట్టలు మంచిగా వేసుకున్నాం. దాంట్లోకి వెళ్ళి నియోజకవర్గానికి ఒక్క చెరువు హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఎట్లుంటుందో దానికి దగ్గర అవ్వాలని చెప్పి చాలా అద్భుతంగా ప్లాన్ చేశారు. అప్పుడు దురదృష్టవశాత్తు ఏంటంటే నేను ఓడిపోయి ఉన్నా, గౌరవ ఎంపీ మన ప్రీతం నాయకురాలు పెద్దక్క గారు దృష్టి పెట్టారు. కానీ అప్పుడు అనుకున్నంత ఎవరు కూడా పట్టించుకోలే. అప్పుడున్న ప్రజానాయకులు విమర్శించే టైం కాదు, కానీ వాస్తవం చూస్తేనే తెలుస్తుంది. ఎవరు కూడా ఫాలోఅప్ చేయలేదు. గింత కాదు, 3 కోట్లు కాదు, ఇంకో కోటి ఎక్కువ కావాలి, 2 కోట్లు ఎక్కువ కావాలని అడిగిన లేరు. దాంతో చుట్టుపక్కల వచ్చిన దానికంటే కొంచెం తక్కువ డబ్బులు వచ్చినాయి. అప్పుడు నేను ఓడిపోయినట్టు ఉన్నంతలా చాలా మంచి ఏజెన్సీ వాళ్ళు చాలా మంచి బతుకమ్మ కట్ట కానీ, లోపల దిక్కు రిబిట్మెంట్ కానీ, బయట మట్టి పోసి చేయడం కానీ, నీళ్లు పోతే గాలా కానీ, అవన్నీ కూడా చాలా బాగా చేసింది. కొందరు అనుకుంటారు కావచ్చు ఏమున్నది గిడ అనుకుంటారు కావచ్చు, కానీ ఒకసారి మళ్ళీ పాత జ్ఞాపకాలుగా పూర్తిగా అదికొస్తే అప్పుడు కట్ ఎంత ఉండే, ఇప్పుడు కట్ ఎంత పెద్దగా, అప్పుడు నడవచ్చునా, ఇప్పుడు ఎంత మంచిగా నడవస్తుంది, అప్పుడు చెర్లకు దిగొచ్చునా, ఇప్పుడు ఎంత మంచిగా దిగొస్తున్నది. అవన్నీ కొద్దిగా పాత ఆలోచించుకుంటే ఇక్కడ ఈ ప్రాంత 7-8 వార్డులకు తెలుసు. ఇక గణపతి నాడో బతుకమ్మ నాడో వచ్చే ఊరందరికీ తెలుసు. కానీ ఇవాళ చాలా అభివృద్ధి అయింది. కానీ వేరే దానికంటే కూడా మనం వెనుకబడున్నాం. ఆ బాధ నాకు ఉన్నది. పట్టణంలో చాలా మౌలిక వసతులు వెనుకబడున్నాం. అది చేయాలనే తపన. మొదటి ఏడాది ఎలక్షన్లు, 2 ఏడాది గెలుస్తారోనా, అయినా కానీ ఉన్నంతల డబ్బుతోటి, అధికారుల సహకారంతో, మా కౌన్సిలర్స్ చైర్మన్ అందరి సహకారంతో ఎలా అభివృద్ధి చేస్తున్నాం. ఈనాడు ఇక్కడ 12 లక్షలతోటి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జిమ్, యువకులు కానీ మహిళలు కానీ ఇక్కడ చేసుకోవచ్చు. ఓపెన్ జిమ్, మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంది. దీన్ని ఇట్లనే ఉంచాలి, కలుషితం కానీ వద్దు, ఇంకా మంచిగా చేసుకోవాలి. చుట్టూ చెట్లు పెట్టి బాడీలో పేసుకోవాలి. గౌరవ మంత్రివర్యులు ఈశ్వరన్న గారు కూడా ఒకనాడు వచ్చిన రోజు ప్రత్యేకంగా చెప్పారు ఇది ఇంకా డెవలప్ చేయాలని. నేను వాస్తవానికి నేను ఓడిపోయిన కాలంలో కూడా నేను ఇక్కడ ప్రాంత ప్రజలకు తెలవాలని చెప్తున్నా. అప్పుడు వచ్చినప్పుడు నేను కూడా కొంత ప్రత్యేకమైన దృష్టి పెట్టి అటు మన ఎస్సీ ఆ బాడ కలపాలని చెప్పి ఆ బ్రిడ్జ్ చేయించిన. వాస్తవానికి ఆ బ్రిడ్జ్ ఎస్టిమేట్లు లేకుండే ఇది మన ప్రజాప్రతినిధులం శ్రద్ధ పెడితే అవుతుంది. నేను వచ్చి దాని మీద మొత్తం మీద బ్రిడ్జ్ చేయించడంతో వాళ్ళు అక్కడి నుంచి మనం ఎస్సీ కాలనీకి కానీ అటు ఇందిరానగర్ కాలనీకి ఎటువంటి అటు మనం పోయే అవకాశం వచ్చింది.
అక్కడి ప్రజలు ఇటొచ్చి దీనిపై నుంచి ఇలొచ్చు అదే విధంగా ఈ ప్రాంత ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నారు మనకు జనరల్ గా స్మశాన వాటికలు మన అంతిమ యాత్ర మరి మొత్తం ప్రాంత ప్రజలకు 1 కిలోమీటర్ దూరంలో కొందరికి దగ్గర అడుగుల దూరం 100 అడుగుల దూరం కొందరికి 200 అడుగులు కిలోమీటర్ కిలోమీటర్ నర లోపలనే చింతకుంట స్మశాన వాటిక అత్యాధునిక హంగులతోటి అవుతుంది అట్లనే దాంట్లో గ్యాస్ బేస్ కూడా క్రిమిటోరియం వస్తుంది గ్యాస్ బేస్ కూడా ఆ పని కూడా నడుస్తుంది అంటే గ్యాస్ తోటి కట్టెలు లేకుండా ప్రభుత్వం శాంక్షన్ చేసింది అక్కడ చనిపోయిన వాళ్ళు ఉండడానికి కూడా రూములు పెట్టినాం దవన దుబాయ్కెళ్ళో మస్కట్కెళ్ళో అచ్చులు ఉంటే శవాన్ని పెట్టుకోవాలంటే ఇండ్లు చిన్నగా ఉన్న వాళ్ళకు వాళ్ళకు కూడా రూమ్ పెట్టినాం వాళ్ళు స్నానం చేసుకునేందుకు వంట చేసుకునేందుకు వంట గది దేవునికి మొక్కుడుతందుకు విగ్రహం అస్థికలు పెట్టుకునేందుకు రూము ఇవన్నీ కూడా ఏర్పాటు చేసాం ఎప్పుడు లేని విధంగా సిమెంట్ రోడ్ నడుస్తున్నది అన్ని పనులు నడుస్తున్నాయి ప్రజలు కూడా దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్ని వర్గాల సహకారంతో మనం ఈ పనులన్నీ చేయగలుగుతున్నాం మరి ఇక్కడ కొంత దూరం ఉన్నా అన్ని కుల సంఘాల నాయకులు ఉన్నారు వారందరినీ కూడా కోరుతా ఉన్నా మరొకసారి ఇండ్లలో కూడా చెప్పండి బయట చెప్పండి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకొని వాడితే మున్సిపల్ ఆటోకు వేరుగా ఇవ్వండి ప్లాస్టిక్ ఈ తడి చెత్త ఒకది కీరి ప్లాస్టిక్ వేరేది ఎట్టి పరిస్థితిలో ప్లాస్టిక్ల కూరగాయలు అవి వేసి మూరలో లేకుని అవి తట్టుకుంటాయి అక్కడ దోమలు జమ అవుతాయి అవి రేపటినాడు డెంగ్యూ మలేరియా చికున్గునియా వస్తుంది ఇటు కరోనానా అటు అదా తెలియదు కరోనా ఇంకా పోలేదు కరోనా ఇంకా పోలేదు జగిత్యాల పట్టణానికి చెందిన ఇయ్యాల కూడా ఒక యువకుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు కరోనాతో నాణ్యతా లోపంతో బాన్సువాడ కల్కీ చెరువు కట్ట నిర్మాణం పనులు చేపట్టిన కాంట్రాక్టర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ పట్టణ అధ్యక్షులు గుడుకుంట్ల శ్రీనివాస్ నాయకుడు శంకర్ గౌడ్లు అన్నారు. శుక్రవారం కల్కీ చెరువు కట్టపై కుంగిన ప్రాంతాన్ని వారు పరిశీలించారు. కల్కీ చెరువు అభివృద్ధి కోసం 6 కోట్లు ప్రజాధనం వృధా చేశారనని, నాణ్యతా లోపంతో చెరువు కట్టపై నిర్మాణ పనులు చేపట్టారని, అధికారుల పర్యవేక్షణ లోపం కాంట్రాక్టు నిర్లక్ష్యం కారణంగా ఇలా జరిగిందని ప్రజలు వాపోతున్నారు. నా పేరు పొన్నాల గంగారెడ్డి. బాన్సోడ 7 కోట్లతోనే బాన్సోడ కల్కీ చెరువును ఆధునీకరణ చేయడం జరిగింది. మరి ఈ ఆధునిక పనులు జరిగేటప్పుడు మరి స్పీకర్ ఇంచుమించు భోజన సింహారెడ్డి 50 సార్లు ఈ కట్టపైన పర్యటించడం జరిగింది. అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఈరోజు పెద్ద చెరువు, ఈ బాన్సోడ పట్టణానికి ఇది పెద్ద చెరువు, ఇందులో ఇంచుమించు 500 నుంచి 1000 ఎకరాల వరకు ఈ చెరువు నుంచి పారకం జరుగుతుంది. మళ్ళాంటి చెరువులో ఈరోజు కోడతకు గురై మరి వారం రోజుల నుంచి నీళ్లు మన అదృష్టం ఏమైందంటే బాన్సోడ ప్రజలది ఈ వాటర్ వారం రోజుల నుంచి తీసేయడం వల్ల ఈ చెరువు ఖాళీ అయిపోయింది. ఒక దపన ఈరోజు చెరువు ఆ వాటర్ తీయకుండా అలాగ ఉంటే ఈరోజు బాన్సోడ పట్టణం సగం భాగం పాత బాన్సోడ కానీ ఇటు ఎన్జిఓస్ కానీ టీచర్స్ కానీ ఎన్జిఓస్ కానీ సి చైతన్య కానీ ఈరోజు
మొత్తం నీళ్ళల్లో నిండిపోయి ఉండేది. మరి ఈ రోజు అధికారులు ఇంత నాయకులు ఎన్నిసార్లు పర్యటించినప్పటికీ మరి అధికారులు కానీ ఈ కాంట్రాక్టు మరి ఇంత నిర్లక్ష్యం చేయడం చాలా సిగ్గుచేటు. మరి అధికార నాయకులు పర్యటించిన చోట మరి పనుల నాణ్యత ఏ విధంగా ఉంటుందో దీన్ని బట్టి చూసి అర్థమవుతుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులపైన చర్య తీసుకోవాలి, ఇటు కాంట్రాక్ట్ పైన చర్య తీసుకోవాలి. ఈరోజు బాన్సోడ పట్టణంలో ప్రజలకు పెద్ద పెను ప్రమాదం తప్పింది. కనుక ఈరోజు వాటర్ ఇట్లా తీసేయని ఎడలా ఉంటే ఈరోజు బాన్సోడ మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు 7 కోట్లతో ఆధీకరణ చేసిన ఈ ట్యాంక్ బండ్ అని చెప్పి ఆధీకరణ చేసిన ఈ చెరువు కట్ట ఈరోజు కొరతకు గురి కావడం మాకు తీవ్ర భయోదాలకు గురి చేస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పట్టణంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు పినపాక నియోజకవర్గం కన్వీనర్ చందా సంతోష్, కో కన్వీనర్ గురజాల గోపి, పట్టణ అధ్యక్షులు నవీన్ ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. పెట్రోల్ బంక్ వద్ద తమ నిరసన తెలియజేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పొలమూరు రాజు, బూర్గుల నర్సయ్య, మాజీ పట్టణ యూత్ అధ్యక్షులు కురం రవి, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రషీద్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు ఆరిఫ్ పాషా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ర్యాలీ చేపట్టారు. పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి ఉన్నా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గ్రూపులకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి సమన్వయంగా ఉండి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని భావిస్తున్నారు. కరికగూడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏ బ్లాక్ అధ్యక్షుడు ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ వెంటనే పెట్రోల్ డీజిల్ ఇవాళ సెంచరీ కొట్టింది. దీన్ని కనీసానికి అణచివేయడానికి ఎవరు లేరా అని అడుగుతా ఉన్నా. దీని రేట్లు తగ్గడానికి ఎవరు లేరా? దీని గురించి పోరాటం చేయడానికి ఇంతమంది అమాయకులు బలైపోతారు. మధ్యతరగతి కుటుంబాలు పెట్రోల్ డీజిల్ కొనే పరిస్థితి లేదు. కనీసం నిత్యావసర వస్తువులకు రేట్లు పెరిగిపోయినాయి. మధ్యతరగతి కుటుంబాలు బీద కుటుంబాలు ఎటువంటిది కొని కనీసానికి తినడానికి కూడా తిరగడానికి కూడా ఏమి వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా గిరిజన ప్రాంతాలలో చాలా మూలలో ఉన్నటువంటి చాలా బీదవాళ్ళు ఆదివాసులు ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి గిరిజనులు గిరిజన పుత్రులు కానీ గిరిజన నేతృళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంత రేటు పెరిగిన తర్వాత వాళ్ళు కొనే పరిస్థితి లేదు. ఇలా సైకిల్ తొక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెనకటి రోజులు మళ్ళీ ముందుకు వచ్చినాయి. ఈ మోడీ చేసినటువంటి నిరంకరుస పాలన, చేతగాని పాలన. నేను చౌకీదార్ అనుకుంటూ అందరినీ పొందబెడుతున్నాడు. ఇటువంటి పాలన ఇది ఇటువంటి ప్రభుత్వం ఎంబటే మోడీ రాజీనామా చేయాలి. ఈరోజు ఏఐసీసీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు భారతదేశంలో గ్యాస్ పెట్రోల్ ధరలు తగ్గించడానికి కోసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా ఈరోజు ఈ మణుగూరు పట్టణంలో బీజేపీ మోడీకి వ్యతిరేకంగా భారీ ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. ముఖ్యంగా గత 7 సంవత్సరాల నుంచి గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలలో 50% పెరిగిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 14వ సంవత్సరంలో దిగిపోయేటప్పటికి వేర రేటు 120 రూపాయలు ఉంటే అప్పుడు పెట్రోల్ డీజిల్ రేటు కేవలం 70 రూపాయలు మాత్రమే ఉంది. ఈరోజు బేర ధర 60 రూపాయలు ఉంటే డీజిల్ రేటు ఈరోజు 105 రూపాయల వరకు పాకింది. దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోగలరు. ఈ మోడీ చేస్తున్న జిమ్మిక్కులు దయచేసి గమనించి ఈ మోడీ ప్రభుత్వాన్ని ప్రారదోలే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు, ఎన్ఎస్యూ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలందరూ కలిసి కట్టుగా ఈ మోడీ ప్రభుత్వాన్ని దించే వరకు నిద్రపోకుండా శ్రమించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐసీసీ పిలుపు మేరకు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో
పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించే విషయంపై అన్ని అనుబంధ సంఘాలు పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా అని పిలుపునిచ్చారు. ఏఐసీసీ నుంచి ఆ పిలుపులో భాగంగా మేము ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మణుగూరు పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలి. కరోనా టైంలో పేద ప్రజలకి ఎటువంటి ఉపాధి లేకుండా కోల్పోతున్న తరుణంలో ఈ పెట్రోల్ డీజిల్ వంట గ్యాసు నిత్యావసర వస్తువుల ధరలను ఆకాశాన్ని అంటించి గతంలో క్రూడాయిల్ ధర తక్కువ ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో పెట్రోల్ రేటు తక్కువ ఉంది. ఇప్పుడు క్రూడాయిల్ ధర తగ్గినా కూడా ఇంకా డీజిల్ పెట్రోల్ రేట్లు పైకి ఆకాశాన్ని అంటుతూ పేదవాడి రక్తం తాగుతూ ఆటో డ్రైవర్లు లారీ డ్రైవర్లు ఇక రకరకాల ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి సామాన్యుడు బతకలేని పరిస్థితిలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఆ విధంగా ఉంది. దీని నుంచి కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఒక సరైన మార్గం అని ప్రజలందరూ గమనించాలి.